ఒంటి మీద సొక్క ఒంటి మీద ఆడిపోవాలి అంతే. నీకు పెళ్ళం వస్తే గాని నీ చెవడాలు ఊడతీరు. మరి ఇదిగో పెద్దవాళ్ళప్పుడు సూర్యుడు వాళ్ళు రెండు అమ్మాయిని నీకు ఇస్తానంటున్నాడు. అమ్మాయి కొంచెం సావచాయ గాని మంచి కళైంది, రెండు పడవలు కట్న ఇస్తానంటున్నాడురా. ఒకటి పడవలేనా, ఎక్కడ గోదావరి కూడా ఇస్తానా తెచ్చినోడా. నోరు మీద అమ్మా, నీ ఆరోగ్యం కుదుటపడే వరకు పెళ్లి గిల్లి అంటానికి వీల్లేదు అంతే. పన్నిటికి ఇదో వంక, అది నీ జాతస్థం. అవునరా, జాతస్థమే. ఇంట్లో పేరెంట్ అని పిలవడానికి ముత్తైదు పిల్ల లేక నే కూలిపోతున్నా. అందుకని మమ్మల్ని ఇరికించేస్తానంటావా? అంటే మాట్లాడి పడవలో రైలింగ్ లేదంటే అమ్మాయి గారు కాలేజీకి టైం అయింది. తయారయ్యారన్న ప్రాణానికి గ్రహాలు పుస్తకాలు ఇవ్వండి. ఇవ్వు బాబు ఇవ్వు. వస్తున్నానన్నా. ఏమా మాటలు పాటలు ఎక్కువ చెప్పేస్తున్నారా? లేదు నాన్నా. లేకపోతే మాట్లాడలే ఇంటికి పిలిపి చెప్పిస్తాను. వద్దురానా, అక్కడ బాగానే చెప్తున్నారు. ఏంటోనమ్మా, రేవు దాకా నడిచే అలవుతుంది. రేపు మినిస్టర్ గారు మన ఇంటి భోజనానికి వస్తున్నారు, మాట్లాడి రేవు దాకా రోడ్డు వేసి ఏర్పాటు చేస్తాను. ఏంటి అలవుతున్నావురా? అమ్మాయి గారు రోజు మమ్మల్ని కలిసి వెనక పంపించేస్తున్నారు. ఇది మీ నాన్నగారు తెలిస్తే మా పిగల ఇరిపోతాయమ్మా. మరేం పర్వాలేదు, నన్ను మీరు రేవు దగ్గర వదిలేరని చెప్పండి, మళ్ళీ సాయంత్రం రేవుకి వచ్చేయండి. పడవ కలపల పెనిమిటి సంతలు అయిపోతుంది. మీరు ఎక్కితే సరిపోద్దా? మా సచివతి రావద్ద టికెట్లు నా అడిగే కోసుకోలేకపోయావా? మాకెందుకు కోసావు? అది కూడా ఆనే వస్తుంది సత్యమ్మా. రా రా రా, వచ్చాయి. తొందర పడిపోతున్నారు అమ్మలక్కలు, రారా. కృష్ణయ్య ఎగిరి ఎక్కడ ఎప్పుడు నేర్చుకుంటావు సత్యమ్మా? దా మీ నానేమో నీ వెనకాల పటాలం పంపిస్తాడు, నువ్వేమో అని తిప్పి పంపిస్తావు. ఎప్పుడాలు నోడి దగ్గర కూడడిపోద్ది. సత్యమ్మా మీ నాన్నకి చెప్తే మోటార్ బోట్ వేసేస్తాడు కదా అని. ఇదిగో నీటి విమానం పడవేసినా సరే నేను నీ పడవ తప్పితే ఇంకేం పరి పడవా? ఏంటోరా, ఇంత ముందు ఓ తెట్టు అయితే నా ముందు గురికేది, ఇప్పుడు ఏడు తెట్లు వేసినా ముందు ఉరకదో ఉన్నదాటే ఊగుద్ది. గోదావరి చెక్క పడిపోయిందో తెరసాపు మందం అయిపోయిందో అర్థం కావట్లేదురా. అది కాదురా, ఇదివరకు పడవలకి ఇప్పుడు పడవలకి సైజులు మారిపోయాయి. ఆరు సార్లు తెడ్డేయాలా, ఏడు సార్లు గడేయాలా, మూడు నాలుగు తోపులు దోస్తే గానీ రేవు దొరకలేదు. ధరేళ్ళిపోద్ది. నాకు కూడా తెడ్డేయడం నేర్పవా? మీరు తెడ్డేయడం నేర్చుకోవడం ఏంటంటే కారు చక్రాలు నడపడం నేర్చుకోవాలి గాని, మీకు కాబోయే పెనుగుడు పర్సలు కారు నడుపుతారట. నాకు కాబోయే ముగ్గురు తెడ్డేసేవాడైతే నాకు కాబోయే ముగ్గురు తెడ్డేసేవాడే అయితే ఓరి బాబు, తెడ్డు అలా లేకుండా గాలి పడవ వచ్చేది. ఇదేమైనా దెయ్యం పడవ గిరేంట్రా బాబు? ఎక్కడ్రా? అదిగో ఓరి బాబు ఇంటారు. అదే మరి దరికొచ్చేస్తుంది రోయ్. పడవలోంచి మనుషులు ఊరుతున్నారేట్రా. వెరీ గుడ్. తప్పకుండా తప్పకుండా కుర్రన్న సన్నాసి బుద్ధిలేదంట్రా. ఈ వయసు అంతా ఆడ వయసు అంతా ఆడాలి మీద చేతులేస్తామంట్రా. ఏడంటాలు మా ఊర్లో పాతి పడవ కట్టేస్తారా? ఈ మధ్య మంత్రం వేసి తెలుసుకోవాలి గాని పెరిగాక ఆడమ్మో తేడా తెలియట్లేదురా. దొరికినది చేప. ఇందాక నుంచి మన ఇచ్చిన చేప దొరికినది. ఇది మన దేశముదే. మన గోదావరిలో చేప మన దేశంది కాక ఏరే దేశం ఎలా ఉద్రత తలకాయలేని పెట్టారు తెలుసా? చెప్పేదను. ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టి ఇంగ్లాండ్ వారు ఇండియాను దోచుకున్నది, అటులనే మేము ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టి ఈ కోస్టన్ అకౌంట్ కై వచ్చి ఉంటే వారు మా ఇంజనీర్లు, వారు వారి భార్యలు. ఈ పార్టీ ప్రెసిడెంట్ల సంగతి ఏమి సతి? మంచి ముహూర్తం చూసుకున్నాండి. అసలు మీరు ఎందుకు వచ్చినట్టు? మేము ఒక రొయ్యల చెరువు పెట్టిస్తున్నాం, దాని పక్కనే చేపల చెరువు పెట్టిస్తున్నాం, దాని పక్కనే
ఒక పీతల చెరువు కూడా తవ్వుతాం. దాని ప్రక్కన హైబ్రిడ్ కొలను ఒకటి ఉంటుంది. హైబ్రిడ్ కొలను అంటే అందులో రొయ్యకి చేపను మేపి పీతను పుట్టిస్తాం, పీతకి అప్పను మేపి ఆచిపను పుట్టిస్తాం, నత్తగా రొయ్యను మేపి సరికొత్త చేపను పుట్టిస్తాం. అవును, రొయ్యను తిన్న రొయ్యకి పుట్టిన రొయ్యకి రూపాయలే వస్తాయి, చేపను తిన్న రొయ్యకి పుట్టిన రొయ్యకి డాలర్ వస్తుంది. నువ్వు చాలా పవర్ఫుల్ మ్యాన్ లా ఉన్నావు. మా వ్యాపారం చూస్తావా? మా ఆయన ఒక్కడే అద్దుల్లో అసలు నీరసం అయిపోతున్నాడు. నేను నీరసం అయిపోకుండా ఉంటే చాలు. నేను ఒక సర్కస్ పెడుతున్నాను, దాంట్లో రింగ్ మాస్టర్ గా ఉంటావా? ఎప్పటికైనా నిన్ను నా సర్కస్ రింగ్ లో పుల్ ఆడించేలా చేయకపోతే నా పేరు జూలి కడియట్టే కాదు.